హాయ్ ఎవరీవన్, నేను శుభ. ఈ రోజు నా ఇంట్రో వీడియో అన్నమాట. నాకైతే యాక్చువల్లీ చాలా కొత్తగా ఉంది. అసలు అయితే నేను 10K సబ్స్క్రైబర్స్ అయ్యాక ఇంట్రో వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఫీలింగ్ తోనే పుష్ చేస్తా ఉన్నాను అనమాట. తర్వాత చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని, కానీ ఇంక ఇప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాను. నేను పుట్టిందైతే గుంటూరులో. ఆ తర్వాత నా లైఫ్ అంతా మేజర్ గా 3 ప్లేసెస్ చుట్టూ తిరిగింది. ఒకటైతే మామమ్మ అడుగురు బలమరావు పాలెం, వీడియో చేశాను కదా అది. ఇంకొకటి మా నాన్నమ్మ అడుగురు విజయవాడ, ఇంకా హైదరాబాద్. ఇంకో కామెడీ విషయం ఏంటంటే, అందరూ ఒకటి లేకపోతే 2 లేకపోతే 3 స్కూల్స్ లో చదువుంటారు కదా, నేనైతే నా 10 ఇయర్స్ స్కూలింగ్ లో ఆల్మోస్ట్ 8 స్కూల్స్ లో చదివాను. ఒకసారి అయితే ఒకే ఇయర్ లో 2 స్కూల్స్ లో కూడా చదివాను. సో బేసిక్ గా దీని వల్ల ఏమైందంటే, నేను చాలా అడాప్టబుల్ అయిపోయాను. మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్లి పడేసినా నేను వర్క్ చేయగలను అనమాట. స్కూలింగ్ అయిపోయాక ఇంజనీరింగ్ కూడా ఇక్కడే హైదరాబాద్ లో జీనెక్స్ అని ఒక కాలేజ్ ఉంది మెహదీపట్నం దగ్గర, అక్కడ చదువుకున్నాను. పుల్లారెడ్డి స్వీట్ షాప్ ఉంటుంది కదా, వాళ్ళు అనమాట. ఆ తర్వాత జాబ్ చేయడం స్టార్ట్ చేసాక కూడా మోస్ట్లీ అంతా హైదరాబాదే. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ గురించి చెప్తాను. నాకు అడ్వెంచరస్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఏమేమి చేయొచ్చు అని ఎదుగుతూ ఉంటాను. అందుకే స్కై డైవింగ్ చేశాను, బంజీ జంప్ చేశాను, రివర్ రాఫ్టింగ్ చేశాను, స్కూబా డైవింగ్ చేశాను. ఎప్పుడు ఏమేమి చేయొచ్చు అని ఎదుగుతూ ఉంటాను అనమాట. బేసిక్ గా చేసినప్పుడు లైఫ్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. సముద్రం లోతుల్లోకి వెళ్ళిపోయి అక్కడ యానిమల్ లైఫ్ ని చూసొస్తే అదొక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్, దాని నుంచి బయటకు రాలేము. నేనైతే స్కూబా డైవింగ్ చేసి వచ్చాక ఒక 1/2 అవర్ పాటు ఎవరితో మాట్లాడలేదు, అంత ఇమ్మర్సివ్ ఉంటుంది. ఇంకా స్కై డైవింగ్ చేసినప్పుడు అయితే గాల్లో పక్షిలాగే ఎగురుతూ, ఇన్ఫాక్ట్ కింద పడుతూ, లైఫ్ లో ఉన్న ఫ్రీడమ్ అంతా నాకే ఉన్నట్టు అనిపించింది. ఇది చేసినప్పుడు ఒక రకమైన హై వస్తుంది అనమాట. ఆ హ్యాపీనెస్ కోసమే నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్లై చేశాను, ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను కూడా. కానీ నెక్స్ట్ రౌండ్స్ కి మైసూర్ వెళ్ళాలన్నమాట. అప్పుడే నా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఆ క్లాష్ వల్ల ఆ ఇయర్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల డ్రాప్అవుట్ అయిపోవాల్సి వచ్చింది. నాకైతే మన 3 ఫోర్సెస్, వివిధ దళాలు అంటారు కదా, వాళ్ళల్లో ఎవరిని చూసినా ఎంత ప్రౌడ్ గా అనిపిస్తుందో. ఇంకా నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఏ లాంగ్వేజ్ బ్యూటీ దానికి ఉంటుంది. మన తెలుగు మదర్ టంగ్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇష్టం, బట్ అన్ని నేర్చుకోవాలని ఉంటుంది. ప్రస్తుతం అయితే జాపనీస్ నేర్చుకుంటున్నాను. నాకు బుక్స్ చదవటం కూడా చాలా బాగా ఇష్టం. ఒక బుక్ స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేంత వరకు చదువుతూనే ఉంటాను. కాలేజ్ లో ఉన్నప్పుడు అయితే నైట్ అంతా బుక్ కంప్లీట్ చేసి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోయేదాన్ని. బేసిక్ గా నా ఇంట్రెస్ట్ అన్ని 4 కేటగిరీస్ లో పెట్టచ్చు అనమాట. ట్రావెలింగ్, ఫుడ్, ఫిట్నెస్, ఇంకా మనీ. సో నేను చేసే వీడియోస్ అన్ని మోస్ట్లీ ఇటు గురించే ఉంటాయి. నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం అంటే, మా అమ్మ అంటూ ఉంటుంది నేను వదిలేస్తూ నువ్వు ఇంటికి కూడా రావాలి. ట్రావెల్ నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్ తో వెళ్తే ఒకలా ఉంటుంది, స్ట్రేంజర్స్ తో వెళ్తే ఇంకోలా ఉంటుంది, ఇంకా ఒక్కళ్ళే వెళ్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అన్ని ఇష్టమే. సో నేను వెళ్ళాలనుకున్న టైంలో ఎలా పాసిబుల్ అయితే అలా వెళ్ళిపోతూ ఉంటాను. బేసిక్గా నేను ట్రావెల్ చేసేటప్పుడు చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను అనమాట. మీకు అన్ని ఇంకొక వీడియోలో చెప్తాను డీటెయిల్గా. నెక్స్ట్ నేను ఫుడ్ ఇష్టం అన్నాను కదా, యాక్చువల్లీ చాలా ఇష్టం అనమాట. ఫుడ్ ఇష్టం అంటే కుకింగ్ కాదు, ఓన్లీ ఈటింగ్. ఎప్పుడైనా నేను కుకింగ్ వీడియో పెడితే దాని మీనింగ్ అది చేయడం చాలా ఈజీ అని, ప్లస్ కొంచెం డిఫరెంట్ ఉంటుందని. సో నేనే చేస్తే ఎవరైనా చేయగలరు. యాక్చువల్లీ మేము కాలేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా బేకరీకి అలా వెళ్ళాలంటే మనీ ఉండదు కదంతా. సో అందరం కలిసి వాళ్ళ దగ్గర ఉన్న 50 రూపీస్ 50 రూపీస్ అలా పోగు చేసేవాళ్ళము. వెళ్ళే ముందేమో ఫస్ట్ పానీపూరి బండి దగ్గర తీసుకెళ్లేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు, ఎలాగో బేకరీకి వెళ్తున్నాం కదా ఇప్పుడు ఈ పానీపూరి బండి ఎందుకు అని. తర్వాత కొన్ని రోజులకి అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్తే నేను బాగా తినేస్తాను అక్కడ. సో నా పొట్ట ఫిల్ అయిపోతుంది, చీప్లా అయిపోతుంది, బేకరీకి వెళ్ళాక డబ్బులు సరిపోతాయని మా ఫ్రెండ్స్ ప్లాన్ అనమాట. కానీ నా ఫ్రెండ్స్ లేట్ గా తెలుసుకుంది ఏంటంటే, ఇక్కడ పానీపూరి బండి దగ్గర ఫుల్ గా పానీపూరి తిన్నా బేకరీ వెళ్ళేలోపు మళ్ళీ నాకు ప్లేస్ క్రియేట్ అయిపోతుంది అని. సో నాకు ఫుడ్ అంటే అంత ఇష్టం, ఎప్పుడు తింటూనే ఉంటాను. నేను ఎంత అప్సెట్ ఉన్నా ఒక ప్లేట్ లో ఫుడ్ కనిపిస్తే ఫుల్ హ్యాపీ అయిపోతాను అనమాట. నేను వెజిటేరియన్ ని కాబట్టి నా నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ అందరు హ్యాపీ, ఐ లవ్ ఫుడ్ సేఫ్ అని నా నుంచి. ఇంకా నాకు ఫిట్నెస్ అంటే కూడా చాలా ఇష్టం. రన్నింగ్ చేస్తాను, యోగా చేస్తాను, ఇంకా చాలా చేస్తాను. వీటి గురించి కూడా డీటెయిల్ గా తర్వాత వీడియోస్ లో మీకు చెప్తాను. బేసిక్ గా నా ఒపీనియన్ ఏంటంటే, లైఫ్ లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, ఇంకా మెంటల్ హెల్త్ రెండు. ఈ లేకపోతే లైఫ్ లో ఎన్నున్నా కూడా వేస్ట్, ఏమి చేయలేము. ఆ తర్వాత మనీ గురించి తెలుసుకోవటం ఇష్టము, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవటం ఇష్టము, వీటి గురించి కూడా మీకు చెప్తాను. సో ఇవన్నమాట నా 4 మేజర్ ఇంట్రెస్ట్లు.
అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏం చేస్తాం, ఆ గురించి ఇంకా 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 తెలుసుకోవాలనుకుంటాం. సో అలా నేను తెలుసుకున్నవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో నా ఛానల్లో వీడియోస్ మోస్ట్లీ నేను ఇందాక చెప్పిన నా 4 ఇంట్రెస్ట్ చుట్టూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంత చెప్పి నా ఫ్యామిలీ గురించి చెప్పలేదు కదా, కావాలని లాస్ట్ లో చెప్దామని వెయిట్ చేస్తున్నాను. ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్ లో రఘుతో కలిసి ఉంటాను. రఘు అంటే నా పార్ట్నర్ ఇన్ క్రైమ్ అండ్ లైఫ్ అనమాట. ఇంకా మా అమ్మాయిలు కూడా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లోనే. నాకైతే మా తమ్ముడితో ఇంకా అమ్మమ్మతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ ఫ్యామిలీతో పాటు నాకు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంది, నేను చూస్ చేసుకున్నది అనమాట. నా ఫ్రెండ్స్, నాకు ఒక 6-7 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళంటే కూడా నాకు చాలా ఇష్టం. ఒకే చోట ఇప్పుడు కలిసిలేకపోయినా కూడా నాకు తెలుసు ఎప్పుడు ఇక్కడ కలిసి ఉంటామని. ఇప్పుడైతే యూట్యూబ్ లో మీరందరూ ఇచ్చే సపోర్ట్ చూసి కూడా నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట షార్ట్ గా నా స్టోరీ. ఈ రోజుకి ఈ కథ ఇక్కడితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.